రాయలసీమలో మగాడు ఇంటిలో లేనప్పుడు ఇంటి మీదగా పోయేటోడిని ఏదో అంటారంట. ఏమంటారో మీ అందరికి కూడా తెలుసు కదా, చాలా సినిమాల్లో చూసి ఉంటారు కదా. బాలయ్యబాబు అయితే మస్తు చెప్తాడు ఆ డైలాగు, ఏదో అంటాడులే. సరే దాని గురించి కూడా ఏం చెప్తాంలే, కానీ వీడెవడో పెద్దారెడ్డి అంట. వాడి ప్రవర్తన పెద్దారెడ్డిలా లేదు, చిన్నారెడ్డిలా ఉంది, సోటారెడ్డిలా ఉంది. అధికార మదం తలకెక్కి ప్రత్యర్థి ఇంటికి వెళ్తాడా మంది మార్బలంతో. ఎంత ఒళ్ళు బలిస్తే ఎంత కొవ్వెక్కితే పోతాడాడు. ఏమనుకుంటాడు, ఈ అధికారం శాశ్వతం అనుకుంటుండా, ఎమ్మెల్యే కుర్చీ అతనికి ఏమన్నా రాసిచ్చారనుకుంటుండా. 40 సంవత్సరాలుగా జేసీ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కనుక ఇదే విధంగా చేసుంటే నువ్వనేటోడు ఎక్కడుండేవాడు ఒక్కసారి ఆలోచించుకో. ఏం ఒళ్ళు చిమచిమలాడుతుందా అని అడుగుతున్నానే నిన్ను సూటిగా. జేసీ కుటుంబం 40 సంవత్సరాలుగా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఇదే విధంగా ప్రవర్తన చేస్తే, వాళ్ళు ఇదే విధంగా నీ ఇంటి మీదకు వస్తే నువ్వు ఎక్కడుండేటోడివి, నీ చరిత్ర ఏమయ్యేది, ఇవాళ నీ ఎమ్మెల్యే సీట్ ఏమయ్యేది ఒకసారి ఆలోచించుకో. ఎందుకు నీ పార్టీలో ఉన్నటువంటి విష సంస్కృతి, ఫ్యాక్షన్ సంస్కృతి ఈ విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నిన్ను ఎన్నుకున్నటువంటి ప్రజలు ఇవాళ సిగ్గుపడేటువంటి పరిస్థితి, భయపడేటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉన్నావు. రేపొద్దున మేము ఓట్లు లేకపోతే కూడా వీడు ఇదే విధంగా దాడులు చేస్తాడేమో అని చెప్పి భయపడే విధంగా ప్రవర్తన చేస్తూ ఉన్నావు. నువ్వు ఎందుకంత కండకావరం, ఏం చూసుకొని చేస్తున్నావు? నువ్వు ఏం కథలు చేస్తున్నావా, మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయం చేసుకొస్తున్నావా, ఏంది? లేకపోతే ఇప్పుడు యథావిధిగా సేమ్ ఓల్డ్ సొల్లు స్టోరీ చెప్తారా? జస్ట్ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి మేము వంటగదిలో ఉల్లిపాయలు ఉన్నాయో లేదో చూడటానికి పోయినాం, అవి ఉంటే కోసిద్దామని చెప్పి హెల్పింగ్ చేద్దామని చెప్పి జస్ట్ ఒక కొడవలు తీసుకుపోయినాం అని చెప్తావా, ఏంది? ఆడంగి ఎదవలు, ఆడంగి మాటలు మాట్లాడబాకండి. కొంచెమైనా దమ్ముగా రాజకీయం చేయి. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ప్రభాకర్ రెడ్డి గారితో నేరుగా ఢీ కొట్టే విధంగా రాజకీయం చేయి, ప్రజా రాజకీయం చేయి, ప్రజారాజకీయంగా పరిపాలించు. నీ జీవితం మొత్తానికి డిక్కీ కిందకి 60 ఏళ్ళు వస్తూ ఉంటే ఒక్కసారి ఎమ్మెల్యేని చేసారు ప్రజలు ఇన్నిసార్లు పోటీ చేస్తే, చేసిన దానికి వాళ్ళకి న్యాయం చేయి. అక్కడ ఏమన్నా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, అభివృద్ధి జరుగుతున్నదా లేదా, లేదంటే కొత్తగా ఏమన్నా 4 ఇండస్ట్రీలు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పిద్దామా అని ఆలోచన చేయి. అంతేగాని ఒళ్ళు బలిసిన వ్యవహారాలు ఎందుకు చేస్తున్నావు అని సూటిగా ప్రశ్నిస్తున్నా నేను. బిడ్డ ప్రభాకర్ రెడ్డి గారి జోలికి గనక వస్తే రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ మూకుమ్మడిగా నిన్ను తాడిపత్రి మున్సిపాలిటీ ఆఫీస్ ముందు బట్టలు లేకుండా ఊరేగిస్తారు, గుర్తుపెట్టుకోను. ఎందుకింత కండకావరం ఎక్కి రాజకీయం చేస్తున్నారని అడుగుతున్నా. ఎమ్మెల్యే అయితే నువ్వేమన్నా అక్కడ రాజు అనుకుంటున్నావా, నువ్వు చేసిందే శాసనం అనుకుంటున్నావా నాకు అర్థం కావట్లా. ఏం మనిషిరా నాకు అర్థం కావట్లా. జేసి ప్రభాకర్ రెడ్డి, జేసి దివాకర్ రెడ్డి ఇట్లే కనుక చేసి ఉంటే బిడ్డ ఎక్కడుండేటోడివి నువ్వు, ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు అధికార మదం చాలా ఎక్కింది నీకు, చూస్తాడా నీ ప్రవర్తన, నీ మాటలు. ఏ వాళ్ళెంత అంటావు, ఇదంటావు, అదంటావు, నువ్వెంతరా భయ్? నీ జీవితం మొత్తానికి ఒక్కసారైనా వాళ్ళ కుటుంబం 40 సంవత్సరాలుగా గెలుస్తూనే ఉంది. అక్కడ ప్రజల గ్రాచారం బాలేక మీ అబద్ధపు మోసపు హామీలు నమ్మి ఒక్కసారి ఇచ్చినటువంటి అవకాశానికి ఏదో అంటారు చూడు, పేనుకు పెత్తనం ఇస్తే ఏదో చేసిందని. అట్టగా నీలాంటి పనికి మాలిన వాళ్ళకు పెత్తనం ఇచ్చినట్టు ఇవాళ రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు నీ ప్రవర్తన చూసి. ప్రజలు భయపడతా ఉన్నారు. నీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చెడ్డ పేరు వస్తుందో ఒకసారి ఆలోచన చేసుకో. జగన్మోహన్ రెడ్డి గారైనా ఇట్లాంటి దరిద్రులు చేసేటువంటి వ్యవహారాలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రౌడీ రాజకీయం, గుండా రాజకీయం పెరుగుతూ ఉంది, బాంబులు కత్తులు సంస్కృతి వస్తుందేమో అని ప్రజలు భయపడేటువంటి పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారైనా ఇట్లాంటి దరిద్రుల్ని పిలిచి ఏంది దరిద్రమైన పనులు అని చెప్పి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నదో లేదో నాకైతే అర్థం కావట్లా. ఎందుకంటే వీళ్ళు ఇలా రెచ్చిపోవడానికి కారణం ఎమ్మెల్యేలు అధికారుల మీద, ప్రజల మీద, ప్రత్యర్థుల మీద రెచ్చిపోయి ఈ విధంగా దాడులు చేయడానికి, ప్రయత్నాలు చేయడానికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, ఆయన ఏమీ చేయలేనటువంటి వీళ్ళకు ఉన్నటువంటి ధైర్యమే దీనికి కారణం కదా. అరే మనం తప్పు చేస్తే, పొరపాటు చేస్తే మన నాయకుడు మనల్ని ప్రశ్నిస్తాడు, మన నాయకుడు మనల్ని వార్నింగ్ ఇస్తాడు అనేటువంటి భయం ఉంటే ఈ రకంగా దాడులకు తెగబడతారా? అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు ఉంటే ఎలా ఉండేది పరిస్థితి ఆ స్పాట్లో? చేతగాని అదవా, చేతగాని పనులు. పెద్దారెడ్డి అంట పేరుకి, కానీ చిన్నారెడ్డిలాగా నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క వ్యవహార శైలి ఉంది. సిగ్గుపడతా ఉన్నారు ఇవాళ తాడిపత్రి ప్రజలు నీలాంటి యదవని మేము ఎమ్మెల్యేగా ఎన్నుకున్నామని. ఇంకొకసారి నీ జీవితకాలం మొత్తంలో నిన్ను ఎప్పుడూ కూడా ఎమ్మెల్యే కానివ్వరాళ్ళు, మేమేం మాట్లాడబల్లే. నువ్వేందో, నీ ప్రవర్తన ఏందో, నీ వ్యవహార శైలి ఏందో ప్రజలు చూస్తూ ఉన్నారు ఇవాళ.